తెలంగాణ లేదంటే మీటింగ్ అంటే గొడవలైతయా, మీటింగ్ అంటే గొడవలైతయా, మీటింగ్ అంటే తెలంగాణల గొడవలైతయా. ఏంటి అసలు ఈ సంస్కృతి? మీటింగ్ అంటే గొడవలు కావడం ఏంటి? మీటింగ్ అంటే గొడవలైతయా అనే దాని కోసం నిన్న మీటింగ్ పెట్టుకున్నారట పోలీసులు. మీటింగ్ లో గొడవలైతయా? అది ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ పాలకులు, అగ్రవర్ణ రాజకీయాలు, అగ్రవర్ణాలు సృష్టించిన సంఘాల ద్వారా ఆ గొడవలైతి. కానీ అంబేద్కర్ మార్గంలో అనుసరించే డిఎస్పి ఉద్యమం ద్వారా ఒక అణువంత గొడవ కూడా కాదు. ఇక్కడ ఆ కార్యకర్తల మెడలో కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డు మీద ఏమి రాసిందంటే ప్రజల ప్రాణ మాన ఆస్తులు ప్రజలకి రక్షించడానికి ప్రజల్ని రక్షించే పోలీసింగ్ అని అంటారు. ప్రజల్ని రక్షిస్తాం, అలాంటి పోలీసింగ్ డ్యూటీ మాది అని కార్యకర్తలు మెడలు వేసుకున్నారు డిఎస్పి కార్యకర్తలు. ఓకే, అంటే మన కార్యక్రమాల్లో గొడవలైతి అని ఇది ఎవరు సృష్టించారంటే పాపం వాళ్ళు కాదు, ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. గొడవలైతి ఏమో, యాజిటేషన్కి పోతారేమో, ఇంకేదో జరుగుతుందేమో, ఇంకేదో జరుగుతుందేమో, ఎలాంటివి జరగవు. ఎందుకు అనంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి వచ్చాము మేము. భారత రాజ్యాంగమే చెబుతుంది చట్టాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగమే చెబుతుంది శాంతియుతంగా బతకమని, భారత రాజ్యాంగమే చెబుతుంది చట్టాన్ని కాపాడాలని. మరి రాజ్యాంగమే చెప్పాలని చట్టాన్ని కాపాడాలన్నప్పుడు మరి దీన్ని కాపాడుకోవాల్సింది మేమే కదా. కాపాడుకోవాల్సినటువంటి మేము, మా ద్వారా ఏం జరుగుతాయి? ఇక్కడ ఏమీ జరగదు. శాంతియుత పద్ధతుల్లో మన భావాన్ని, మన ఆలోచనని సమాజానికి చెప్పి మనుషుల్ని కట్టుకుంటూ పోతాం. భారత రాజ్యాంగాన్ని అమలు చేయించడం కోసం, దాని చట్టాలు అమలు చేయించడం కోసం దీని భావజాలాన్ని ప్రచారం చేస్తాం. ఇంకా పోలీసులకి ఏమైనా 10 మంది పోలీసులు చేసే పని పౌరుల నుంచి మీకేమైనా కావాలనుకుంటే, శాంతి భద్రతల్ని మీరు కాపాడడానికి, ప్రజల ప్రాణమాన ఆస్తుల్ని కాపాడడానికి, ప్రజల్లో మీరు కావాల్సినటువంటి శాంతి నిర్మాణం చేయడానికి మీకేమైనా మ్యాన్ పవర్ కావాలంటే డిఎస్పి ఉద్యమం 100,000 మంది కార్యకర్తలు సార్. అంతటి ఉద్యమాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? మీరు తెలంగాణలో ఎప్పుడైనా చూసారా? మీరు నిరభ్యంతరంగా హాయిగా ఉండండి. మీకు ఏ పనులున్నా